చెప్తున్నాను తల్లి మీ అందరికీ నేను చెప్పిన మాటల్లో 100కి 100% నిజాలు ఉంటే మీ సహాయం కావాలి తల్లి రెండు నిమిషాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిది అక్రమ కేసు అక్రమ అరెస్ట్ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటమ్మా మూడు కారణాలు చెప్తానమ్మా ఈ మూడు కారణాలు మీరు వింటే 6 సంవత్సరాల పసిలోడ దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధుడు దాకా అది అక్రమ కేసు అని అర్థం అవుతుంది ఎందుకంటే తల్లి జగన్ గారు చెప్పేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి నేను జైల్లో పెట్టామని చెప్పారు 4 సంవత్సరాల ఏం నిన్నైందమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఉంటే అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేవాళ్ళ లేదా మీరు ఆలోచన సాగించిన తల్లి తప్పు చేయలేదు కాబట్టి 4 సంవత్సరాల ఏళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అంతే కాదమ్మా రెండేళ్ల ముందు 2 సంవత్సరాల ముందు దీని మీద కేసు పెట్టారమ్మా దీని మీద 211,000 మంది మన బిడ్డలకు ట్రైనింగ్ ఇచ్చి ఆ 211,000 మందిలో 100,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద 2 ఏళ్ల ముందు కేసు పెట్టారమ్మా పెట్టిన కేసులో చంద్రబాబు గారి పేరు లేదు లోకేష్ గారి పేరు లేదు భోనేశ్వర్ గారి పేరు లేదు బ్రాహ్మణ్ గారి పేరు లేదు మరి నిజంగా దానిలో తప్పు ఉంటే 4 సంవత్సరాల ఎన్నెల్లో మీరెందుకు గమ్ముగున్నారు అరెస్ట్ చేయకుండా 2 ఏళ్ల ముందు కేసు పెట్టారు దాంట్లో బాబు గారి పేరు లోకేష్ గారి పేరు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఎందుకు లేవు అంటే మీకు తెలుసు దాంట్లో తప్పు చేయలేదని కాబట్టి కేసులో పేర్లు పెట్టాలి మరి నాడు మూడో మాటమ్మా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు సాక్షి టీవీ సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పింది ఏమిటంటే విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ సాక్ష్యం చెప్పాడు బాబు గారు తప్పు చేశారని పివి రమేష్ సాక్ష్యం చెప్పట్టే మేము జైల్లో పెట్టామని చెప్పారు 24 గంటలు గడవకముందే పివి రమేష్ గారు విలేకరుల ముందుకు వచ్చి అయ్యో రామ కర్మ నేను చెప్పల సాక్ష్యం నేను సాక్ష్యం చెప్పి ఉంటే ఆ సాక్ష్యం పేపర్ చూపించండి ఇది అన్యాయం 100,000 మందికి ఉద్యోగాలు వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద కేసు పెట్టడం బాబు గారు అరెస్ట్ చేయటం దుర్మార్గం అని మీ సాక్షి మీరు చెప్పిన సాక్షి పివి రమేష్ గారు సాక్షి అంటే సాక్షి టీవీ కదమ్మా సాక్షి పత్రిక కాదు చంద్రబాబు గారిని ఏ సాక్షి చెప్తే అరెస్ట్ చేశామని చెప్పని ప్రగల్భం పలికారో ఆ సాక్షి మీడియా ముందుకు వచ్చి ఇది అబద్ధం ఇది తప్పు 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం దుర్మార్గం మాట్లాడారు ఈ మూడు కారణాలతో బాబు గారిది అక్రమ కేస సక్రమ కేస మీరే ఆలోచన సాగించండి అమ్మా ఈరోజు ఎంత ఉన్మాదంగా మాట్లాడుతున్నారంటే అమ్మా